श्रीलक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां हैमोद्भवपुण्ड्रं मुजहन्मकुटं सुनासं मंदस्मितं मकरकुण्डलचारुगण्डं बिंबाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेंकटेशमजमात्मनिभावये। जीके डिजिटल न्यूज प्रेक्षकुलंदरिकी शुभोदयं। ఈ రోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని చూద్దాం। శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షము శనివారం త్రిది త్రయోదశి రాత్రి 8:52 వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1:17 వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 7:16 వరకు వర్జ్యం రాత్రి 6:44 నుండి 8:17 వరకు అమృత గడియలు తెల్లవారుజామున 4:04 నుండి 5:37 వరకు। ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం। జ్యేష్ఠ నక్షత్రంకు అధిపతి ఇంద్రుడు। ఈ నక్షత్ర స్వరూపం ఎలా ఉంటుంది అంటే మూడు తారలతో కూడినటువంటి నక్షత్రం। అసలు జ్యేష్ఠ అంటేనే అర్థమవుతుంది మనకి పెద్దది అని। చాలా పెద్దగా ఉండేటువంటి నక్షత్రం, మూడు తారలతో కూడి ఉంటుంది ఇది। ఇది రక్తవర్ణము అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి నక్షత్రం। ఇది చంద్ర నక్షత్రం అంటే చంద్రుడి యొక్క అధీనంలో ఉండేటువంటి నక్షత్రం। ఈ నక్షత్రం వారి ఈ రోజు దక్షిణ పశ్చిమ దిక్కులకు ప్రయాణం చేస్తే శుభం జరుగుతుంది। వెళ్ళే ముందు గాయత్రీ దేవిని ఆరాధన చేసినా మంచి ఫలితాన్ని ఇస్తుంది। ఈ రోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజించాలి, తర్వాత గాయత్రీ దేవిని కూడా పూజించినట్లయితే ఈ నక్షత్రం వారికి మిగతా నక్షత్రాల వారికి కూడా శుభం కలిగేటువంటి అవకాశం ఉన్నది। ఈ నక్షత్రం వారు వక్క చెట్టుని గనుక ఒక చెట్టుని నాటి దాన్ని పెంచినా లేదా వక్క చెట్టుకు నీరు పోసినా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది। కాబట్టి ఈ రోజు గాయత్రీ దేవిని వెంకటేశ్వరుని ఇద్దర్ని ఆరాధించి శుభ ఫలితాలను పొందగలనని ఆశిస్తున్నాను। శుభం భూయాత్।